ఎన్నికల వేళ జగన్ కీలక నిర్ణయం. 10 లక్షల ఓట్లపై గురి. ఏపీలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఎన్నికల వేళ వరుసగా సంక్షేమ పథకాల అమలుకు జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెలలో పెన్షన్ 3000కు పెంచిన ముఖ్యమంత్రి ఇదే నెలలో 78.94 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఆసరా 4వ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే నెలలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయనున్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్ కీలకమైన 2 సంక్షేమ పథకాలు అమలుకు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీన ఆసరా 4వ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. సీఎం జగన్ ఒరవకొండ నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. 3 విడతలుగా ఇప్పటి వరకు 19,195 కోట్లు పంపిణీ చేశారు. చివరి విడతగా 4వ విడత కింద 6,400 కోట్లు విడుదల కానుంది. దీని ద్వారా 78,94,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ నెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. 4వ విడత నిధుల విడుదల ద్వారా ఆసరా పథకం కింద మొత్తం 25,570 కోట్లు రాష్ట్రంలోని పేద మహిళలకు అందించినట్లవుతుంది. ఇక వచ్చే నెల ఫిబ్రవరిలో మరో పథకం అమలుకు నిర్ణయించారు. 5 నుంచి 14 వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జరగనుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 14,129 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లోని 8 అడుగు వర్గాల్లో వారికి తోడుగా నిలబడమే కాకుండా వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. 45 ఏళ్లు పైబడ్డ మహిళలకు 7,18,750 పంపిణీ చేశారు. 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. మహిళల్లో సుస్థిర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా చేయూత పథకాల ఉద్దేశంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అనేక మల్టీనేషనల్ ప్రముఖ కంపెనీలతో టైఅప్ చేయించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పథకాల అమలు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించారు. సంక్షేమం అమలు చేస్తూనే పాలనాపరంగా తీసుకున్న నిర్ణయాలను వివరించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి జగన్ పార్టీ కేడర్తో జోనల్ మీటింగ్స్ నిర్వహణకు నిర్ణయించారు. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన, ఇక ప్రచారం ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో పూర్తి జాబితాను ప్రకటించి ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల యుద్ధంలోకి దిగాలని భావిస్తున్నారు. భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు ద్వారా ఎన్నికల వేళ గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. వైసీపీ లెక్కలు ఎంతవరకు ఫలిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.